అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైన్ వైబ్స్. మనం ఇప్పుడు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. ఇక్కడ తెలంగాణ టూరిస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిన నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన ఆర్ట్ వర్క్స్ అన్నిటినీ డిస్ప్లే చేయడం జరిగింది. వాటి మీద ఒక లుక్ ఇద్దాం, రండి. ఇవి కేవలం పెయింటింగ్స్కి మాత్రమే పరిమితం చేయకుండా ఇక్కడ ఫోటోగ్రఫీస్ కానీ స్కల్ప్చర్స్ని కానీ డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని చూసి మీరు కాన్ఫిడెంట్ గా ఇదొక ఫోటో అనుకున్నారు కదా, అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది ఒక హైపర్ రియలిస్టిక్ పెయింటింగ్. సో దీని గురించి మరికొన్ని వివరాలు ఆర్టిస్ట్ ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ పంతంగి. శ్రీనివాస్ పంతంగి. మీ పెయింటింగ్ దీనికి సెలెక్ట్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆల్ ఇండియా లెవెల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగే గ్యాలరీ కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇండియా లెవెల్ కాంపిటీషన్. మీకు ఎన్ని రోజులు పట్టిందండి? 18 డేస్ అట్లా పట్టింది. 18 డేస్ పట్టింది. సో దీని స్పెషాలిటీ ఏంటి? హైపర్ రియలిస్టిక్. హైపర్ రియలిస్టిక్ మెటీరియల్ అంతా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ మెటీరియల్. ఓకే. స్విస్ మేడ్ పెన్సిల్స్, ఇటలీ మేడ్ పేపర్. రిఫరెన్స్ కూడా సెపరేట్ కావాలి తీసుకున్న రిఫరెన్స్ మోడల్ దగ్గర. ఓకే. మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను యాక్చువల్ ఇది కార్పొరేట్ షూట్. సో ఇది చాలా ఎఫర్ట్స్ కావాలి కదా ఇది చేయడానికి. చాలా ఎఫర్ట్. మీరు దీన్ని చూసినట్లయితే ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫోటోలో కూడా ఇంత డీటెయిలింగ్ ఉన్నదేమో అనిపిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ 4K 8K వచ్చింది కాబట్టి దాని పెయింటింగ్ కూడా ఒకసారి యూరోపియన్ ఆర్ట్స్ మ్యాక్సిమం హైపరిస్టిక్ పేపర్ ప్రజెంట్ గ్యాలరీస్ అని. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా బాగా ఆకర్షించింది హైపర్ రియలిజం అన్నది. సో అందుకే నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. స్టైల్ ఆఫ్ వర్క్ हेलो, मेरा नाम देवावती सेठ है. मैं विश्वावती शांति निकेतन से पास आउट हुई हूँ. ये मेरा पेंटिंग है और स्ट्रगल लाइफ है जो कोविड के टाइम में सिचुएशन था. डेली वेजेस जो थे उनका जो स्ट्रगल लाइफ था उसको मैंने रेक्टिफाई किया. और मैं एक एल्बम के ऊपर काम करती हूँ. ये पूरा एल्बम है, एक बायोग्राफी है उनके लाइफ का. जैसे कि ये जो नाव वाला है, ओके, इसका लाइफ कैसा था. मैंने जो एम्प्टी स्पेस है मिरर को मैंने दिखाया. अब पहले किस तरह से सिचुएशंस था, हमेशा बिजी लाइफ रहता था. अभी वो बंद हो चुका है, उनका अर्निंग बंद हो चुका है. लॉकडाउन के सिचुएशन, जो बाल हम लोगों का बड़े हो रहे थे उसका सिचुएशन मैंने दिखाया. जैसे मैंने पॉजिटिव से मैंने दिखाया जो स्ट्रगल लाइफ में, जैसे कुछ नींबू मिर्ची लगा से शायद हम लोगों का वो स्ट्रगल लाइफ ख़त्म हो जाए, उसको मैंने इमेजिनेशंस में उधर मैंने ऐड किया है. जो रियल सिचुएशन होता है उसके साथ मेरा जो इमेजिनेशंस होते हैं दोनों को मैच करके एक नया आर्ट लैंग्वेज तैयार करती हूँ. मुझे बहुत अच्छा लग रहा है, मेरा फर्स्ट अवार्ड है. थैंक यू स्टेट आर्ट गैलरी. मैं ऐसे ही बहुत अच्छा अच्छा काम करते जाऊँ, गैलरी में शो करूँ, आगे और अपॉर्चुनिटी मिले. सो इस अपॉर्चुनिटी के लिए थैंक यू सो मच. स्पेशलाइज्ड पोर्ट्रेट्स ఎంత మోడర్న్ పెయింటింగ్ అయినా చూసి చూసి బోర్ కొడితే ఇంకొకరికి ప్రజెంట్ ఇస్తారు, అమ్మేసుకుంటారు. కానీ మన నాన్నది, తాతది, ముత్తాతది, భార్యది, భర్తది, ఎవరిదైనా కానీ పొద్దున్న లేచి చనిపోయిన వాళ్ళ ముందల తలొంచి దండం పెట్టి బయటికి పనికెళ్ళే వాళ్ళది ఇంపార్టెంట్గా దాన్ని ప్రాణం పోసి ఇచ్చే పెయింటింగ్ని దండం పెట్టేటువంటి సబ్జెక్ట్ నేను చేసేది. దాంట్లో
నేను కనబడతా, వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు కూడా కనబడుతుంటారు. చూసినప్పుడల్లా పెయింటింగ్ నన్ను కూడా గుర్తుపెట్టుకుంటుంటారు. నేను చేసే అన్ని లైఫ్ లైక్ పోర్ట్రేట్స్ అండి. ప్రాణం ఉన్న బొమ్మలే చేస్తుంటాం. మా గురువు గారు కూడా ఇదే అనేవాడు. ఎప్పుడు కానీ అందరు చేసినట్టు బొమ్మలే కాదు చేసేది, ప్రాణం ఉన్న బొమ్మలే చేయాలి. ఈ పెయింటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నో స్మోకింగ్ అండి. నో స్మోకింగ్. నా ఆర్ట్ గ్యాలరీకి ఎవరు వచ్చినా కానీ డు నాట్ స్మోక్. మనుషులు చుట్టుపక్కల ఉన్న మనుషులే కాదు, పెయింటింగ్ కూడా వద్దా చేయదు పొగను. ఓకే. పొగను నా పెయింటింగ్స్ కూడా భరించలేవు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మీరు స్మోక్ చేయొద్దు అని ఉద్దేశిస్తున్న పెయింటింగ్ ఇది. ఇది ఆయిల్ పెయింటింగ్? ఆయిల్. సో ఎంతసేపు పట్టిందండి, ఎంత టైం పట్టింది? అంటే నేను మోస్ట్లీ 15 డేస్ చేస్తాను. 15 డేస్? 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ డే ఒక 2 అవర్స్ వర్క్ చేసి దాన్ని 15 డేస్ వరకు తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ శ్వేతా చంద్ర ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మై పెయింటింగ్ ఈజ్ ట్రాన్సిషన్ ఆఫ్ లైఫ్. So I have worked with the urban space, the concrete world and the nature. So I want to show how with development there is lot of things coming up, new things coming up, but then how we are losing the nature in the process. So here and the potted plants are the minimum that we can afford, and so the nature is trying to adjust to our ways of living. Like here you can see that now we don't find the ponds, the fresh ponds anymore, so it's all restricted to a tank. And the bird represents the human beings who want to be free in the nature, to fly out to the suburbs, but then again it is stuck within this concrete world of reality. So this is what I wanted to convey, and somewhere you know, try to bring biodiversity into a consideration where we can, you know, develop in a process that we combine them into our world and let them be as they are. ఈ వర్క్ పేరు ఏంటంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. సో ఇది వచ్చేసి కొలాజర్ టెక్నిక్ తోటి చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఇది ఏంటంటే ఇది స్క్రాప్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి చేసిందనమాట. సో అయితే మై మదర్ టైలర్. సో తను వర్క్ చేసిన తర్వాత మిగిలిన పీసెస్ తోటి ఇది నేను హ్యాండ్మేడ్ తోటి స్టిచ్ చేశాను. సో ఓన్లీ హ్యాండ్స్. అయితే దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే క్లాత్ పీసెస్ ఒకటి, బటన్స్ ఒకటి, ఇంకా మెషిన్ థ్రెడ్, జిప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసినాం. ఇక్కడ బటన్స్ థ్రెడ్ ఇది ఇది మెషిన్ థ్రెడ్, వీల్కి పెడతాం కదా, సో ఇది మెషిన్ థ్రెడ్, బటన్స్ ఇగో జిప్స్ ఇవన్నీ ఇదంతా క్లాత్ పీసెస్ అనమాట. సో హ్యాండ్ తోటే స్టిచ్ చేసిన మొత్తం. ఓకే, ఇది ఓవరాల్గా ఒక 10 డేస్లో నేను ఫినిష్ చేశాను. సో అట్లా అనమాట. సో ఇది అదే జస్ట్ తన అంటే ఇప్పుడు మనకు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఎందుకు పెట్టిన అంటే ఇప్పుడు ఓవరాల్గా తన స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ పెట్టడం తోటి స్టార్ట్ అవుతుంది కదా. థ్రెడ్ పెట్టడం తోటి స్టార్ట్ అయ్యి ఒక డ్రెస్ మేము వేసుకునే వరకు తన అంటే విష్ అనేది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మేము వేసుకుంటామో తను అనేది ఫుల్ఫిల్ అవుతుంది కదా. సో అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి థ్రెడ్ పెట్టే దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో అందుకే దీన్ని నేను స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని టైటిల్ చేశాను. నమస్తే అండి, నా పేరు చిత్ర, నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. నేను తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ కాంపిటీషన్ పెట్టడం చాలా అభినందనీయం. అందులో నేను కూడా పార్టిసిపేట్ కావడం కూడా చాలా సంతోషించాను. నా వర్క్ ఇది, ఈ కొలాజ్ వర్క్ అంటారు దీన్ని. అంటే మ్యాగజైన్స్ కట్ చేసుకుంటూ ఒక్కొక్క పేపర్ అతికించుకుంటూ తయారు చేసిందండి. ఇది చేయడానికి ఒక 25 డేస్ పట్టిందండి. 25 డేస్ పట్టింది. రూరల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని, రూరల్ సబ్జెక్ట్ తీసుకొని ఇది చేయడం జరిగిందండి. మనం డెవలప్ అని చెప్పి డెవలప్ పేరుతో మనం బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తున్నాము. ఇదే కాకుండా మిషనరీ డెవలప్ గురించి రసాయన పదార్థాలు చాలా తయారు చేస్తున్నాము. మనం భూమిని చాలా డిస్టర్బ్గా చేస్తున్నాము. అంత డిస్టర్బ్ చేసినా కూడా మనం కంపల్సరీ చెట్లు పెంచాలని చెప్పేసి ఈ చెట్లు సింబల్గా ఈ విధంగా పెట్టానమాట. ఇక్కడ ఉన్న సింబల్ ఏమో ఇది, మొత్తం భూమిని అంతా నాశనం చేయడం, దువ్వడం, డెవలప్ అని చెప్పి తెలుసుకోవడం. ఇక్కడ ఉన్న రెండు ఈ స్ట్రాటజీ ఏంటంటే, మనకు అప్పుడు అశోక మన గతంలో వెళ్ళిపోతే, చరిత్రలోకి వెళ్ళిపోతే అశోక చక్రవర్తి అప్పుడు ఏం చెప్పారంటే చెట్లు నాటాలని చెప్పి ఆ రోజులనే చెప్పారనమాట.
అది ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ సజ్జంగా నడుస్తున్నామని ఆయన చెప్పిన మాటలు. ఆ విధంగా మనం ఎంత అభివృద్ధి చెందినా ఎంత జర్నీ చేసిన అభివృద్ధిలో కంపల్సరీ మన ఎంబడి గ్రీనరీ ఉండాలని చెప్పేసి ఇది నేను చూపించానండి. ఇది ఇదంతా మొత్తం వుడ్ మెటీరియల్, ఇది నేచురల్ వుడ్ అనమాట. మరి ఇది ఐరన్ వుడ్ ఇది ఐరన్ తో తయారేసబడింది. ఇది కూడా ఐరన్ అనమాట. ఇది ఫైబర్ గ్లాస్, ఈ రెండు వీల్స్ కూడా ఐరన్ అనమాట. నేను చేసే ప్రతి ఒక్క వర్క్ మిక్స్డ్ మీడియా ఉంటుంది. ఒక 5-6 మెటీరియల్తోని తయారు చేస్తుంటాను. ఈ స్కల్ప్చరు రౌండ్లో కూడా సేమ్గా అనిపిస్తుంది, ఎటు చూసినా రౌండ్ అనిపిస్తుంది, అలా చూసినా కూడా ఇది రౌండ్గానే ఉంటుంది. ఈ వర్క్ను ప్రతి వర్క్ నేను రౌండ్లో చూడడానికి కోసమని ప్రయత్నిస్తుంటాను. ఇది చేయడానికి నాకు ఒక 2 మంత్స్ పట్టిందండి. 2 మంత్స్లో ఇది తయారు చేశాను. వుడ్ ఒక దగ్గర కలెక్షన్ చేశాను, ఐరన్స్ ఒక దగ్గర కలెక్షన్ చేశాను, ఇవి స్క్రాప్లో వెళ్ళి స్క్రాప్లో కలెక్షన్ చేశాను. ఇది క్లేలో వర్క్ చేసి దీని మోడలింగ్ తీసేసి దీనిలో దీనికి అటాచ్ చేశాను. ఈ వీల్స్ కూడా నేను మన ఐరన్ స్క్రాప్లో తీసేసుకొని మొత్తం అసెంబ్లింగ్ చేసి చేయడానికి కోసం 2 మంత్స్ పట్టిందండి తయారీకి. హాయ్ అండి, నా పేరు బీపీ సారథి. నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుండి గోల్డ్ మెడలిస్ట్ అండి, JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుండి. ఇది నా 3rd పెయింటింగ్ అండి. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ షోకేస్ చేద్దామని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఒక మోడల్ని తీసుకున్నాను, తర్వాత ఒక సైంటిస్ట్ని తీసుకున్నాను, ఇప్పుడు 3rd వచ్చి లేబర్ని తీసుకున్నాను. సో ఒక పర్సన్ తన వర్క్ని ఎంత ఓన్ చేసుకుంటే తను ఎంత హ్యాపీగా ఉంటాడో చూపించాలన్నది నా ఇంటెన్షన్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక లేబర్ తను ఎంత హ్యాపీగా ఉంటాడో అనేది చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైం ద వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎంత స్ట్రగుల్లో ఉంటుంది, స్టిల్ అతను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు తన లైఫ్ని తన వర్క్ని అన్నది. ఐ వాంట్ షోకేస్ దిస్ కల్చర్ ఇన్ ద పెయింటింగ్. ఇదంతా కూడా మా ఫ్యామిలీ సపోర్ట్తో చేయగలిగానండి. చూస్తే అంటే వాళ్ళే ఇన్స్పైర్. యాక్చువల్గా నేను బ్రేక్ చేశాను పెయింటింగ్ చేయడం అనేది, బట్ మా వైఫ్ మా పిల్లలు మోటివేట్ చేయడం వల్ల నేను కొంచెం ముందుకెళ్ళి స్టార్ట్ చేసిన రీసెంట్గా. దిస్ ఈజ్ మై 3rd పెయింటింగ్ అండి, ద వర్కర్ అనేది, ద లేబర్. ఇది నాకు ఫస్ట్ సెలెక్షన్ అండి తెలంగాణ ఆర్ట్ దీంట్లో సిరీస్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు యాక్చువల్గా నేను జస్ట్ ట్రై చేద్దాం డిస్ప్లే అయితే చాలా అనుకున్నాను, బట్ స్పాన్సర్షిప్ అవార్డు కూడా వచ్చింది సోలో ఎగ్జిబిషన్కి. మేబీ నెక్స్ట్ 6 మంత్స్లో సోలో ఎగ్జిబిషన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఈ సిరీస్లో. హలో, మే వీరేంద్ర మహాథా, ఐఎమ్ ఫ్రమ్ ఝార్ఖండ్ దేవ్ఘర్. ఆర్ ఈ బేసిక్లీ ఈ కామ్ టూరిజం అండ్ కల్చర్ కే ద్వారా సెలెక్ట్ కియా గయా థా ఆర్ ఇస్మే సెకండ్ అవార్డ్ మిలా హై. तो बेसिकली मैं जो काम किया हूँ जनरली लेबर को लेके काम करता हूँ, माइग्रेशन लेबर जो माइग्रेट होते हैं या लोकल पीपल बोल सकते हैं जो ट्रेवल करते हैं डेली लाइफ में, जो स्ट्रगल करते हैं, तो उसको लेके काम करता हूँ. कि आप डिफरेंस देख सकते हैं कि एक मिडिल क्लास, मतलब मिडिल क्लास लोगों का क्या है कि मतलब मेट्रो है, बसेस है या सब कुछ है, लेकिन एक खास कम्युनिटी है जो आज भी एक ट्रेवल धक्के के साथ करती है. तो मैं फोकस करना चाह मतलब फोकस किया हूँ इस काम में कि कैसे लोग एक झुंड की तरह चलते हैं, मतलब बहुत प्राउड एक फेस करते हैं, उन्हें सही तरह से एक तो राइट का भी नहीं पता होता, तो लोग ऐसे ही बाथरूम में सो जाते हैं. या जो ओवरलोडिंग होता है ना, कि आप कभी जनरल में सफ़र करेंगे तो आपको देखने को मिलेगा कि पूरा एक बाथरूम में सोए हुए हैं, तो बसेस में देखेंगे तो बसेस में से, तो ओवर क्राउडिंग को दिखाने की कोशिश किया. Hi everyone, this is Shahid Pasha, artist from Karnataka. So I am from Gulbarga. So this is my painting, you know, Ramayana and Mahabharata. Yahan par maine dono cheezon ko ek hi jagah pe batane ki koshish kiya hai. Ramayana and Mahabharata se related subjects. Dwapar yug mein Bhim jo hai so apne वाइफ के लिए पुष्प लेने के लिए दौड़े थे, और इसी तरह से त्रेता युग में राम जो है सो हिरण को पकड़ने के लिए दौड़े थे. तो इस टाइप के दोनों सिचुएशंस को मैंने एक ही कैनवस पर प्रेजेंट करने की कोशिश की है. और उसी साथ साथ आप बैकग्राउंड में जो देख रहे हैं हनुमान दोनों टाइम पे थे, द्वापर युग एंड त्रेता युग में राम के साथ भी थे और भीम को भी उन्होंने हेल्प किया था जब उन्होंने उनका मिलन हुआ था वहाँ पर. तो इस तरह के ट्रेडिशनल मॉडर्न कॉन्सेप्ट को लेके मैं काम करता हूँ. तो अभी ये जो कैनवस एक्रेलिक ऑन कैनवस पे बना हुआ पेंटिंग है 3 फीट बाय 3 फीट का, तो रामायण एंड महाभारत से रिलेटेड बहुत सारे काम मैंने किया है. आप इसको वेबसाइट में भी देख सकते हैं शायद पाशा आर्टिस्ट के ज़रिए. तो इस तरह के नए नए काम नई जनरेशन को मैं जो पुरानी ग्रंथ है हमारे
उन चीज़ों को बताने की कोशिश कर रहा हूँ, उसको अच्छे से प्रेजेंट करने की कोशिश कर रहा हूँ, ताकि नई जनरेशन को भी कुछ नया इतिहास के साथ साथ कुछ नया देखने के लिए भी मिले उन्हें।